हेलो फ्रेंड्स, मेन चेसे वीडियो अपडेट्स नोटिफिकेशन्स ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. యాగం అంటే పెద్ద క్రతువు. వేద కాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయ ప్రయాసలు కోచుకొని అయినా యాగం చేయాలనుకుంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చెండి యాగం. చెండి అంటే తీవ్రమైన అని అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన ప్రతికూలమైన మాటలు రెండింటికి ఈ పదాన్ని వాడతారు. చెండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శంభు నిశంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చెండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శంభు నిశంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చెండ ముండాసురులను కూడా సంహరించింది. చండీదేవిని, ఆమె తేజోరూపమైన చాముండీదేవిని కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వారలో ఆది శంకరాచార్యులు నిర్మించినట్లుగా చెప్తున్న ఆలయం దగ్గర నుంచి మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకు ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలున్నాయి. అంతేకాదు, గ్రామదేవతగా కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్త మాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా, తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం. మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే 700 శ్లోకాల స్థుతిని దుర్గా సప్తసతి అంటారు. దీనికి చండి సప్తసతి అని కూడా పేరుంది. హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠను గావించి ఈ దుర్గా సప్తసతి మంత్రాలను జపించడంతో చండి యాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. ఈ యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తసతిని వల్లవేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శతచండీ యాగం, సహస్ర చండీ యాగం, ఆయుత చండీ యాగం అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.